మిత్రులకు నమస్కారం మిత్రులారా నిన్న ఈదు పండగ అయిపోయింది అదే బక్రీ ఈద్దు పండగ అయిపోయింది ఇఫ్తారు విందులు చాలా జరిగాయి కానీ నన్ను ఎవరు కూడా ఇఫ్తార్ ఇఫ్తారు విందుకు పిలవనూ లేదు అక్కడ బడా గోష్ మాంసం బిర్యానీ పెట్టనూ లేదు కానీ నేను న్యారో మైండెడ్ కాదు కాబట్టి కొద్దిగా లేటుగా అయినా సరే ఇప్పుడు ఆ ఇఫ్తారు విందులకు వెళ్ళి ఆబగా ఆ బిర్యానీ తిన్న హిందూ మిత్రులకు అట్లాగే వాళ్లకు ఆ బిర్యానీ పెట్టిన ముస్లిం మిత్రులకు అందరికీ ఈద్ ముబారక్ చెబుతున్నాను అయితే ఇక్కడ మీకు ఒక కామెడీ చెబుతాను మా మిత్రుడున్నాడు ఆ క్యాస్ట్వీర్ చెప్పకూడదు కానీ వాళ్ళు పూర్తి వెజిటేరియన్స్ వాళ్ళు పిలిచారు కదా ఆబగా ఆ బిర్యానీ తినేద్దాము అని అక్కడికి వెళ్ళాడు పాపం కానీ అక్కడ ఇష్టాలు ఇందులో ఎటువంటి భోజనం పెట్టారో మీ కళ్ళతో మీరే ఒకసారి చూడండి చూశారు కదా పప్పు దప్పడం అప్పడం ఇక్కడ బడాఘోష్ బిర్యానీ లేకుండానే పప్పు దప్పడం అప్పడంతో ఇఫ్తార్ విందు జరిగిపోతుంది పాపం ఆ ఇఫ్తార్ విందుకు వెళ్ళిన నా వెజిటేరియన్ మిత్రుడు చాలా బాధపడిపోయాడు ఇదే మిట్రా ఇలా జరిగింది అని ఎంక్వైరీ చేసుకుంటేనట వాళ్లకు బడాఘోష్ మాంసం లేకుండా ఇద్దరు అమ్మాయిలు చేశారట ఎవరు అమ్మాయిలు ఆల్రెడీ అమ్మాయిలు మీకు పరిచయం అయ్యే ఉంటారు అవునా అందరికీ నమస్కారం నా పేరు ఫార్మర్ శ్రీవనిత మైథిలి మా చెల్లి సునీత ఏంటి ఆ ఇఫ్తార్ విందు ఈ అమ్మాయిలు ఇద్దరు కలిసి పూర్తి వెజిటేరియన్ ఐటమ్స్ తో పెట్టించారా అని అనుమాన పడకండి ఆ ఇఫ్తార్ విందు దగ్గరికి బడా ఘోష్ అదే ఆవులు ఎద్దులు వెళ్లకుండా అడ్డుపడ్డారు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్ తోటే వాళ్ళు విందు చేసుకున్నారు చక్కగా అప్పడాలు కూడా పెట్టారు అయితే మీరు ఒక్క మాట అడగచ్చు ఆ అక్క చెల్లెలిద్దరు ఆ పార్టీలకు ఇఫ్తారు విందులకు ఆవులు ఎద్దులు వెళ్లకుండా ఎట్లా ఆపారు అని ఏదో చూడండి ఈ గో సంరక్షణ విషయంలో స్త్రీలలో ఈ పాటి తెగువ తెగింపు మనమే కాదు పోలీసులు కూడా ఎప్పుడు చూడలేదు దాంతో వాళ్ళు నోరెళ్ళబెట్టి చూశారు అదే మీరు నేను చేస్తే గనక వెంటనే లోపల వేసేదురు పోలీసులు ఇంకా నేమే రాజాసింగ్ ఏమి చేయగలరా ఆ రోడ్డం బి వెళ్తుంటే చాలు అతన్ని లోపడేసేస్తారు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న పోస్టర్ వాట్సాప్లో తెగ చక్కర్లు కొడుతుంది భువనగిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారట మరి ఆయన పేరు మీద ఈ పోస్టర్ తిరుగుతుంది మరి ఈ పోస్టర్ ని ఆయనే డిటిపి చేయించుకుని తన ఇస్లాం మిత్రులకు పంపించుకున్నారో లేకపోతే బీజేపీ ఐటీ సెల్ అది తయారు చేయించి పెట్టిందో తెలియదు కానీ ఇదే నిజమైతే గనక ఆయన ఒక అయిన కాంగ్రెస్ నాయకుడిగా నిలిచిపోతారు కొద్ది కాలంలోనే ఆయన మంత్రి ఆ తరువాత ముఖ్యమంత్రి కూడా అయిపోతారు కాంగ్రెస్ రాజ్యంలో ఎవరిని ఎక్కడ మెప్పించాలి ఎవరిని ఎక్కడ తొక్కి పెట్టి ఉంచాలి అన్న విషయానికి వస్తే ఈయన్ని మించినో లేడు అక్కడ తుస్లిములను అద్భుతంగా సంతోషపరిచారు హిందువులను కుక్కల కంట హీనంగా లెక్కించారు అరే హిందూ బంధుగాళ్ళారా మీరు పనికి మాలే విధవలు నేను ఏమన్నా సరే మీరు ఏమీ చేయలేరు అనుకుంటూ ఈ పోస్టరు తయారు చేసి ఉంటారు అవునండి ఎమ్మెల్యే గారు బక్రీద్లో ఈద్ అంటే పండగ బకిరి అంటే మేక అంటే పండగ పేరే మేక పండగ అంటే మేకను కోసుకు తినాలి అని మరి మీరేంటి ఆవును కోసుకొని తినండి అంటున్నారు ఓహో ఆవు అనేది మా బొందుగాళ్లకు తల్లి లాంటిది దానిని గోమాత అంటారు దానిని పూజిస్తారు మీరేమో మూకమ్మడిగా మాకు ఓట్లేసి మమ్మల్ని పదవులో కూర్చోబెట్టారు మాకు అధికారం ఇచ్చిన మీరే మాకు అవసరం ఆ బొందుగాళ్ళతో మాకు పని లేదు వాళ్ళు ఏ ఆవునైతే గోమాత అంటున్నారో ఆ గోమాతను తినండి అఫ్కోర్స్ మీ పండగ పేరు బక్రీద్ అవ్వచ్చు కానీ గోమాంసాన్నే తినండి వీలుంటే మీ పండగ పేరు కూడా బక్రీద్ నుంచి గోయీదనో కవ్వీదనో ఏదో అట్లా మార్చండి అని అర్థం వచ్చేలా ఈ గ్రీటింగ్ తయారు చేశారా సరే సరే ఇంతకీ ఈ కాన్సెప్ట్కి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే భావ్య భారత ప్రధాని మన భావ్య భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు వాళ్ళు కూడా అంగీకారం తెలియజేశారా తెలియజేస్తే కొద్దిగా ఆ విషయం కూడా మీరు మాకు చెప్పాలి మరి నిజానికి ఎట్లా ఆవుల్ని మేకల్ని వెయ్యడం ఏంటి చాలా చిరాగ్గా అని మన శాంతి మతస్థులు అనుకున్నారు ఏకంగా శ్రీరాముణ్ణే వేసేద్దాం అని కూడా అనుకున్నారు ఒక్కవేళ వాళ్ళు శ్రీరాముణ్ణి వేసేసి శ్రీరాముడి బిర్యానీ చేసేసి వడ్డిస్తే మా దిక్కుమాలిన ముష్టి చెక్కులర్ హిందువులు దానిని కూడా ఆవగా తినేస్తారు ఏంటి శ్రీరాముణ్ణి వేయడం ఏంటి నేను ఎటకారం ఆడుతున్నాను అనుకున్నారా కావాలంటే రుజువులు ఇవ్వవు చూడండి जानकारी जैसे ही मिली तो उन्होंने इसका जबरदस्त विरोध किया है इलाके में रहने वाली एक महिला ने भी सोशल की एक दिन पहले आप देखिए जो बकरा इस वक्त हम आपको दिखा रहे हैं इस पर राम लिखा गया है और बताया है गया कि इसे बेचने के लिए ही यहाँ पर रखा गया था लेकिन जैसे ही इसकी जानकारी हिंदू संगठनों को मिली उन्होंने इस बात का विरोध दर्ज कराया అబ్బా పోలీస్ తక్కి అదండి సంగతి మన శాంతి మతస్థులు శ్రీరామచంద్రుడిని అల్లాకు కు బలిచ్చి బిర్యానీ చేసుకుందో అనుకున్నారు కానీ మన ఎమ్మెల్యే గారు శ్రీరామచంద్రుని యందు అత్యంత భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నవారు కనుక శ్రీరామచంద్రుని కాపాడుదామని అయ్యా అయ్యా మా శ్రీరామచంద్రుడితో బిర్యానీ చేయొద్దు ఇదిగో మా ఆవులను దూడలను ఎద్దులను వాటిని తీసుకొని వాటితో బిర్యానీ చేసుకుని మాకు కూడా పెట్టండి సంతసిస్తాము అని బతిమాలుతున్నట్టున్నారు అంతేగాని ఆయనకు హిందూ మతం మీద కానీ ఆవుల మీద కానీ ఎటువంటి ద్వేషము లేదని మనకి అర్థం అవుతుంది కాబట్టి నేను మళ్ళీ ఇఫ్తారు విందుకు వెళ్ళి చక్కగా వారి విందును స్వీకరించిన చెక్యులర్ హిందువులు అందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను అట్లాగే ముస్లిం సోదరులకు కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను అటువంటి చెక్కులర్ హిందువులకు మీరు ఇంకా ఈద్ ముబారక్ తెలియజేశారా లేదా లేకపోతే వెంటనే మీరు కూడా ఈద్ ముబారక్ తెలియజేయండి ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణం